ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిసరతే వాణి జనకన్యా ప్రవాహవత్। ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం। మనం ఈరోజు ఐదు తలల సర్పము గనక స్వప్నంలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఎందుకంటే చాలామంది కనబడుతుందని నాకు కాల్స్ రావడం జరుగుతుంది। అయితే ఇది ఎలా కనబడుతుంది, ఇజ్ మోస్ట్ ఇంపార్టెంట్। ఏ ప్రదేశంలో కనబడింది, ఎటువంటి కండిషన్లో ఉండగా కనబడింది, ఎందుకంటే సహజంగా సర్పం రావడం వేరు, సర్పం చుట్టుకున్నట్టుగా రావడం వేరు, సర్పం వెంటబడుతున్నట్టు రావడం వేరు, సర్పం కాటేస్తున్నట్టుగా రావడం వేరు। సహజంగా ఉండే సింగిల్ హెడ్ ఉన్నటువంటి సర్పం, కానీ ఎవరికైనా ఐదు తలల సర్పం వచ్చింది అంటే అంత అదృష్టం మరొకటి లేదు, దేవతా సర్పము అంటారు దాన్ని। అలా దేవతా సర్పం కనుక మీకు స్వప్నంలో వచ్చిందంటే మీకు ఎప్పటి నుంచో ఆటంకాలు జరుగుతుంటాయి చూసారా మన లైఫ్లో, ఉద్యోగం చేద్దామన్నా, వ్యాపారం చేద్దామన్నా, లేనట్లయితే ఇంకేదైనా పని ప్రారంభిద్దామన్నా ఎప్పుడు ఏదో ఆటంకాలండి, ఫెయిల్యూర్ అవుతున్నానండి లైఫ్లో, చదువులో ఫెయిల్యూర్ అవుతున్నాను, ఏదైనా పంట పండిద్దామంటే ఫెయిల్యూర్ అవుతున్నాను చెప్తూ ఉంటారు చూసారా, అటువంటి ఫెయిల్యూర్స్ అన్నీ కూడా పోతాయి అని అర్థం అక్కడ। ఎందుకంటే దేవతా సర్పము కలలోకి రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు, అంటే ఐదు తలలు ఉన్నటువంటి పాము। అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు పొద్దున పూట ఐదు తలల పామును చూస్తే రాత్రి కాలంలోకి వస్తే అది వర్తించదు, ఇది కండిషన్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి। మాట్లాడుకున్నా, చూసినా, దాని గురించి ఊహించుకున్నా, దాని గురించి అనుమానపడ్డా వర్తించదు, ఇవేవి జరగకుండా వచ్చింది అంటే మీ లైఫ్ ఆ రోజు నుంచి ఖచ్చితంగా మారనుంది। అయితే ఇక్కడ ఆ యొక్క దేవతా సర్పము ఏదైనా టెంపుల్లో మీకు సర్పం దర్శనం కనుక జరిగితే ఆ దేవతా మూలంగా మీకు అనుగ్రహం రానుంది అని అర్థం। ఎనీ టెంపుల్, లేదండి నాకు టెంపుల్లో వచ్చినట్టు వచ్చింది కానీ అది ఏ టెంపుల్లో గుర్తులేదు అన్నారనుకోండి, అందరికీ ఎవరు మూలము అంటే అమ్మవారు, ఈశ్వరుడు। ఆ టెంపుల్కి వెళ్ళి మీరు ఎప్పుడైనా సర్పము కళ్ళలోకి వస్తే చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఉదయాన లేచి అందరికీ చెప్పేస్తారు, అలా చెప్పకండి, చక్కగా లేచి మీదే మీరు స్నానం చేసుకొని టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఐదు తలల పాములు ఉన్నటువంటి విగ్రహాలు ఉంటాయి మనకి, చక్కగా వాటి దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ గంధంతో కూడినటువంటి నీటిని తీసుకుని వెళ్ళి అభిషేకం చేయండి, అక్కడ రావి చెట్టు ఉంటుంది ప్రదక్షిణం చేయండి, ప్రదక్షిణం చేసి నీ అనుగ్రహం ద్వారా నా లైఫ్ ఇవాళ నుంచి మారనుంది అని చెప్పి నమస్కరించుకొని చక్కగా మీరు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చి మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మీరు ఎవరికైనా చెప్పాలనిపిస్తేనే చెప్పండి, లేనట్లయితే అందరికీ షేర్ చేసుకుని అవసరం లేదు, ఓకే ఈ పని చేయండి। అలాగే మరొకటి ఏంటంటే ఐదు తలల పాము ఎవరికైనా వచ్చింది అంటే ఇందులో రెండు మూడు రకాల కారణాలు ఉంటాయి, ఒకటి మీకు రాహు కానీ కేతు కానీ దశలు నడుస్తున్నప్పుడు, లేదా పంచమంలో గోచార రీత్యా పంచమంలో రాహుకేతులు సంచారం జరిగేటప్పుడు, సర్ప యోగాలు మీకు ఉంటాయి అంటే కాలసర్ప యోగాలు, సర్పదోషాలు ఇట్లాంటివి ఉంటుంటాయి, అటువంటివి ఏమైనా సరే దోషాలు తొలగిపోయేటువంటి సమయం ఉంటుంది ఎప్పుడు కూడా, దోషం ఎప్పుడు అలాగే ఉండిపోదు జీవితంలో, దోషం తొలగిపోయే సమయం అనేది ఒకటి ఉంటుంది, దోషం నల్లిఫై అయిపోయే సమయం ఒకటి ఉంటుంది, అలా ఆ దోషం పనిచేయకుండా ఆ దోషం ఆగిపోయాడు అంటే మీ కర్మ అక్కడ కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఎందుకంటే జీవితాంతం అనుభవించాలని లేదుగా, మనకి రోగం వస్తుంది జీవితాంతం అనుభవిస్తామా, దాని విషయంలో ఇబ్బంది పడతాం జీవితాంతం అనుభవిస్తాం, అలా అనుభవించాం కదా సర్టన్ టైం అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడి నుంచి నీకు ఈ దోషం పోయింది అని అర్థం, అంటే దేవత ఈ సర్పాలన్నిటికీ నాగరాజు కదా, ఆ యొక్క అతను మీకు స్వప్నంలో కనబడి నీకు దోషం పోయింది అని చెప్పి చెప్పడం అనేటువంటి దాని యొక్క సంకేతం కాబట్టి హ్యాపీగా ఉండండి, చక్కటి ఫలితాలు వస్తాయి। శ్రీమాత్రే నమః।